నా పేరు కత్తి రమేష్. కమలాపూర్ మండల్, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ, మాదనపేట. నేను టీఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ని. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఒక రూపాయితో సభ్యత్వం తీసుకున్న వ్యక్తిని నేను. ఆ రోజు వ్యవస్థాపక సభ్యులు నిమ్మ నరసింహారెడ్డి సంతాప సభకు స్వచ్ఛందంగా జీబు తీసుకొని సిద్దిపేట సభకు రావడం జరిగింది. ఆ నరసింహారెడ్డి సార్ పేరు మీద ఒక పాట రాసి పాడితే కేసీఆర్ గారు భుజం దాటి ఇంటికి తీసుకుపోయింది. ఆ రోజుల్లో కేసీఆర్ సార్ ఇంట్లో 2-3 రోజులు భోజనం చేసిన వ్యక్తులం మేము. మా కాన్స్టిట్యున్సీకి ఒక బీసీ వ్యక్తి రాజేందర్ అన్న వచ్చిన కాన్నుంచి మాకు ఏ లోటు లేదనుకునే క్రమం లోపల ఇవాళ ఒక బీసీ వ్యక్తి, ఓ అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక భూబకాసురుడు అనేటువంటి అభండం మోపడం చాలా బాధాకరమైన విషయం ఇది. సరే, ఏది ఏమైనప్పటికీ నిజంగా తప్పు జరిగి ఉంటే ఒక పద్ధతిగా విచారణ జరిపి ఏ శిక్ష వేసినా కూడా నేను సిద్ధపడి ఉన్న ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని చెప్పేసి బహిరంగంగా చెప్పినా కూడా తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఐఏఎస్ అధికారులను, ఒక ఆయనకు సంబంధించినటువంటి అధికారి సోమేష్ కుమార్ సార్ గారితో ఓ ఎంక్వైరీ కమిటీ అనేసి వితిన్ 24 గంటలలో అది సాధ్యపడిన దాన్ని కోర్టు కూడా ముట్టుకెళ్ళేయడం జరిగింది. సాధ్యపడిన దాన్ని 120 ఎకరాలు సర్వే చేసినామని చెప్పేసి ఒక దొంగ రిపోర్ట్ తయారు చేసి ఇవాళ ఏదైతే రాజేందర్ అన్న మీద బురదజల్లాలనే ప్రయత్నం చేసినా ఇవాళ ప్రజలు చీకొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి వాటిది మంచి పద్ధతి కాదు. ఇది ఏదున్నా కూడా వెనక్కి తీసుకొని ఒక న్యాయంగా, ధర్మంగా, ఒక మంచి విధానంగా, విలువలతో కూడిన రాజకీయం చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.